హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పసిడి ధర తగ్గుతూ వస్తోంది, కానీ ఆదివారం మరోసారి పసిడి ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 36 రూపాయలు పెరిగింది. దీంతో ధర 38,178 రూపాయలకి చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీయ జ్యువెలర్స్ కొనుగోలుదారుల నుండి డిమాండ్ మందగించడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా 40 రూపాయలు పెరిగింది. దీంతో ధర 36,368 రూపాయలకు దిగి వచ్చింది. ఇకపోతే బంగారం బాటలోనే వెండి ధర కూడా 150 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 48,750 రూపాయలకు పడిపోయింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. దీంతో 38,470 రూపాయలకు చేరింది ధర. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది, 37,200కు చేరుకుంది. బంగారం ధర పెరగడంతో వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది. పరిశ్రమ నాణ్యపు తయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడంతో మొన్నటి నుంచి ధర తగ్గడానికి కారణమైతే నేడు మార్కెట్లో అమ్మకాలు పుంజుకోవడంతో వెండి ధరకు రెక్కలొచ్చాయి. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. ఔన్స్కు 0.46% 14,59.60 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో వెండి ధర ఔన్స్కు 1.44% పెరగడంతో 16.76 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధరలు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.